హలో వీవర్స్, ఈరోజు మనం కాకతీయుల పరిపాలనలో కట్టించిన 750 ఏళ్ల నాటి గుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే 1000 స్తంభాల గుడి. ఈ గుడిని రుద్రదేవ్ పరిపాలనలో కట్టించారు. సో దీనికి శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం అని కూడా పేరు ఉంటుంది. ఈ గుడికి ఒక విశేషత ఉంది. మనం మామూలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులను పూజిస్తాం, కానీ ఈ గుడిలో మాత్రం బ్రహ్మకు బదులుగా సూర్యభగవానుడు కొలువై ఉంటారు. ఈ గుడికి వెళ్ళాలనుకుంటే వరంగల్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో హనుమకొండలో ఉంటుంది. 1000 స్తంభాల గుడి అనగానే వెళ్ళి స్తంభాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టేద్దాం అనుకుంటున్నారా? అది కుదరని పని. ఎందుకంటే ఈ గుడిని ఎలా నిర్మించారంటే, స్తంభానికి ముందు స్తంభం, స్తంభానికి వెనక స్తంభం, స్తంభానికి పైన స్తంభం, ఇలా ఇంటర్లాకింగ్ సిస్టమ్తోని ఈ గుడిని నిర్మించారు. ఆ కాలంలోనే ఇంటర్లాకింగ్ సిస్టమ్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ వాడారు అంటే ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారో ఆలోచించండి. గవర్నమెంట్ ఈ గుడిని ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ లిస్ట్లో యాడ్ చేయడం ఈ గుడికి ఉన్న ఇంకొక విశిష్టత. ఈ వీడియో క్లిప్స్ చూడగానే ఈ గుడిని ఎక్కడో చూసినట్టు ఉంది కదా? ఎస్, మన తెలుగు వాళ్ళం ఈ గుడిని ముందే చూసాం. ఎక్కడ చూసామని చెప్పడానికి మీకు ఒక క్లిప్ ప్లే చేసి చూపిస్తాం, చూడండి. ఎస్, మీరు గెస్ట్ చేసింది కరెక్టే. ఈ గుడిని మనం వర్షం మూవీలో చూసాం. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ మీ ముందు తేడానికి మేము పెడుతున్న ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.